Hi friends, my name is Bhushan. You are watching Blueberry Techie YouTube channel. Friends, do you like to get my video notification on your mobile? Please click on subscribe button and bell icon. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు భూషణ్. మీరు చూస్తున్నారు బ్లూబెరీ టెకీ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2018 లో వచ్చే కొత్త మొబైల్స్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. 2017 లో బెజల్లెస్ డిస్ప్లే అండ్ డ్యువల్ కెమెరా ఫోన్స్ ని మనం చూసాం. ఈ 2018 లో ఎలాంటి కొత్త ఫోన్స్ అంటే ఎలాంటి ఫ్యూచర్ ఫోన్స్ వస్తాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. 2018 లో చెప్పుకోదలసిన ఫోన్ నోకియా 9. నోకియా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్న ఈ నోకియా 9 లోని ఫ్యూచర్స్ ని మనం ముందుగా తెలుసుకుందాం. ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీంట్లో 4GB ర్యామ్ ని ఉంచారు అండ్ ఆండ్రినో 540 జిపియుని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉంచారు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 6GB ర్యామ్ తోటి, ఇంకోటి 8GB తో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి కెమెరా విషయానికి వచ్చినట్లయితే కార్ల్ జైస్ ఆప్టికల్ లెన్స్ ని దీంట్లో యూజ్ చేశారు. ప్రతి ఒక్కటి డ్యూయల్ కెమెరాని ఇందులో ఫిట్ చేయడం ద్వారా 4K వీడియో షూటింగ్ జరుగుతుంది. దీంట్లో 12 MP యూనిట్ ని ఉంచడం జరిగింది. దీంట్లో IP68 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంచడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్డేట్ అయిన ఓరియో 8.0 తోటి పనిచేస్తుంది. అంతేకాకుండా నోకియా తన హై ఎండ్ మోడల్ తో పాటు నోకియా 6 బడ్జెట్ మొబైల్ ని కూడా రిలీజ్ చేస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి నోకియా 6 అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇది జియోమి అండ్ మోట్రోలా మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఫోన్లని టార్గెట్ చేస్తూ నోకియా 6 ఈ రంగంలోకి ముందడుగు వేసింది. దీంట్లో స్నాప్డ్రాగన్ 630 చిప్సెట్ ని యూజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీలు ఇన్స్టాల్ చేయడం జరిగినది. ఈ ఇయర్ నోకియాతో పాటు శాంసంగ్ కూడా తన సత్తాను చాటడానికి శాంసంగ్ గెలాక్సీ S9 అండ్ S9 ప్లస్ మొబైల్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. కానీ అఫీషియల్ గా శాంసంగ్ గెలాక్సీ S9 అండ్ S9 ప్లస్ స్పెసిఫికేషన్స్ ని గానీ, డిస్ప్లే క్వాలిటీని గానీ అండ్ బాడీ మళ్ళీ బిల్డ్ క్వాలిటీ గానీ ఎలాంటి దాన్ని కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. తర్వాత 2018 రిలీజ్ చేసే చెప్పుకోదగిన మొబైల్ వచ్చేసి OnePlus 6. 2017 లో OnePlus 5 అండ్ OnePlus 5T చాలా బాగా సేల్స్ చేసింది. ఇది చైనా కంపెనీ అయినా కానీ ప్రతి ఒక్క బ్రాండ్ ఫోన్ కి పోటీగా నిలవడం జరిగింది. ఈ OnePlus 6 అనేది OnePlus 5T లోని ఆస్పెక్ట్ రేషియో 18:9 అండ్ 6 inches స్క్రీన్ లాగానే OnePlus 6 రిలీజ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్ కూడా స్పెసిఫికేషన్స్ ని గానీ, తర్వాత బాడీ బిల్డ్ క్వాలిటీ గానీ ఎలాంటి వాటిని కూడా అనౌన్స్ చేయలేదు. చాలా సీక్రెట్ గా ఉంచింది. సో వెయిట్ చేద్దాం ఎలా రిలీజ్ చేస్తుంది అనేది. ఓకే, నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఫోన్ వచ్చేసి Xiaomi Mi 7. Xiaomi లో రిలీజ్ అయ్యే మొట్టమొదటి స్నాప్డ్రాగన్ ఫోన్ Mi 7. ఇందులో స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ ని ఇన్స్టాల్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ 6GB ర్యామ్ తో పనిచేస్తుంది. ఇంకోటి దీనికి 3350mAh బ్యాటరీని అందుబాటులో ఉంచారు. ఈ Xiaomi Mi 7 ఫోన్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ని ఉంచారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ కెమెరా లెన్స్ ని ఉంచారు. ఇంకోటి ఏంటంటే దీని అపాచర్ వచ్చేసి F1.7. అంతేకాకుండా ఈ Mi 7 అనే ఫోన్ నెక్స్ట్ మంత్ అంటే ఫెబ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి 26,600 అప్రాక్సిమేట్లుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రిలీజ్ చేయబోయే అంటే 2018 లో వచ్చే ఇంకొక మోడల్ Xiaomi Mi Mix 3. ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న Mi Mix 3 లోని స్పెసిఫికేషన్స్ ని గానీ, ఫ్యూచర్స్ ని గానీ ఎలాంటి అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రిలీజ్ కాలేదు. సో నెక్స్ట్ వచ్చే ఫోన్ వచ్చేసి iPhone SX 2018. iPhone S 2018 ఇయర్ 3 మొబైల్స్ ని రిలీజ్ చేస్తుంది. అవి కూడా ఎల్సిడి టిఎఫ్టి డిస్ప్లేలు తో కూడిన ఫోన్లను మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఎల్సిడి టిఎఫ్టి డిస్ప్లేల్ని అంటే
6.1 inches ఒక మొబైల్ని, ఇంకోటి 6.5 మొబైల్ ఇంకోటి 5.8 inches మొబైల్. అంటే 6.1 అండ్ 6.5 వచ్చేసి ఎల్సిడి టిఎఫ్టి డిస్ప్లేలో ఐఫోన్ ఎస్ రిలీజ్ అవుతుంది. ఇంకోటి 5.8 inches ది వచ్చేసి ఓఎల్ఈడి స్క్రీన్ ని ఐఫోన్ ఎస్ రిలీజ్ చేస్తుంది. సో 2018 లో వచ్చే ఇంకొక మొబైల్ రెడ్మీ నోట్ 5, 2017 లో ఒక మంచి బిజినెస్ ని చేసిన మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 4, ఈ ఇయర్ కూడా ఆ ఇన్స్పిరేషన్ తో రెడ్మీ నోట్ 5 రిలీజ్ చేస్తుంది. రెడ్మీ నోట్ 4 పోయిన ఇయర్ చాలా వరకు మొబైల్స్ బ్లాస్ట్ అవ్వడం, పేలడం జరిగింది. వాటన్నిటిని రూపిమాపి ఈ ఇయర్ 2015 రెడ్మీ నోట్ 5 ని చాలా జాగ్రత్తలతో కూడి ఈ మొబైల్ ని రిలీజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ ఇయర్ రిలీజ్ అయ్యే కొత్త మొబైల్స్. మీకు కనుక ఎలాంటి విషయం పైన కానీ డౌట్ ఉంటే, అంటే ఈ 2018 లో రిలీజ్ అయ్యే ఏదైనా మొబైల్ మీద మీకు డౌట్ ఉంటే కింద కమెంట్ లో మీ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేయండి, ఓకేనా? ఫ్రెండ్స్, కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏదైనా డౌట్ ని ఎక్స్ప్రెస్ చేయండి కమెంట్ లో. థ్యాంక్ యూ అండ్ బాయ్. బ్లూబెర్రీ టెకీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి చిన్న గమనిక ఫ్రెండ్స్, మీకు ఏ విషయంలోనైనా సందేహం ఉన్నా లేక ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలి అనుకున్నా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ సందేహాన్ని తెలియపరచండి. మీకు సమాధానాన్ని మేము అందిస్తాం.